నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన పూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాలారి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ వచ్చినవాడు ఎవరో తెలియదు, తనకు మాత్రం నేను జాంబవంతుడిని అని తెలుసు. నీది కానిదాన్ని నీకెలా ఇస్తాను? నన్ను తప్పించుకుని వెళ్ళలేవు. బాలక, యుద్ధానికి సిద్ధమా? ఇది నా దగ్గర ఉండే చివరి ఆయుధం, రామబాణం అంటూ ప్రయోగించాడు ఈ జాంబవంతుడు. జై శ్రీరామ్! స్వామి, నీవే నా స్వామి. స్వామి జాంబవతిని స్వీకరించాడు, మణిని సత్రాజిత్తుకు అప్పగించాడు. పేరుకు నా కుమార్తె అయినా ఈ మణి కూడా నాది కాదు. హే ఎదుకుల మణి, ఈ శ్యమంతకమణితో పాటు నా కుమారి మణిని కూడా స్వీకరించు. సత్రాజిత్తు ఆ మణిని తీసుకువెళ్ళాడే కాని ఇంకా మనస్సులో ఏదో వ్యథత ఉన్నాడు. అయ్యయ్యో, అదా ఆ బాధ వల్లన మీరిలా అన్నపానాలు వర్జించేశారు? అది సామాన్యమైన బాధ కాదమ్మా. ఆ పాదమస్తకం దహించి వేస్తోంది. మరి సత్యభామ మనస్సులో అంతర్గర్భితంగా ఏముంది? నీకు చాలా ఇష్టమైనది, ప్రాణప్రదమైనది ఇస్తే ఆయనకు నీ మనసు అర్థమవుతుంది. 16 దానములలో షోడశ మహాదానాంతరిత కన్యాదానం సత్రాజిత్తు ఇప్పుడు సలక్షణంగా చేస్తున్నాడు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగేషయా కన్యే మమాగ్యతోద్భూయాత్ కన్యో మే దేవి వాస్వయోః కన్యా మే సర్వతోద్భూయాత్ తద్ధానాం బహుగుణాప్రియాత్. ప్రధాన కథగా ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి వైభవ కథలలో ఉపకథగా ఎన్నో చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్ముడి మోహంలో నుంచి బయటకు వస్తున్నాం. కృ అంటే అపరిమితమైన, కృష్ణ అంటే ఆనందము, కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం కలిగించేటటువంటి ఆ కృష్ణ లీలలు అన్నింటినీ దాటి ప్రధాన కథలోకి మళ్లీ వచ్చేద్దాం. నారదుడు యశోదాదేవి నందునకు ఏం కాబోతున్నారో వివరిస్తూ యశోదాదేవిని అమ్మా నీవే వకులమాతగా జన్మించబోతున్నావు అని తెలియజేశాడు. ఈ నారదుడే మళ్ళీ ఆదిలక్ష్మికి ఈ కథలన్నీ చెబుతూ వస్తున్నాడు. వకులమాత ఎక్కడా, నారాయణవనం ఎక్కడా, వరాహస్వామి వారి ఎక్కడా, తిరుమల కొండ ఎక్కడా, తిరుపతి ఎక్కడా, ఆ కథకు ఈ వరాహస్వామికి సంబంధం ఎక్కడా అన్న ఆలోచన చేస్తే స్వత్వ భావన, హక్కు అంటే ఏంటో మనకు తెలియవస్తుంది. అసలు ఎవరి ఆది వరాహస్వామి అన్న ప్రశ్న వేసుకుంటే ఆయన శ్రీమన్నారాయణమూర్తి అపరావతారం.
మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కల్కియాది దశావతారములలో ఆ స్వామి భూదేవిని ఉద్ధరించిన స్వామి. ఈ రూపంతో నేను మళ్ళీ ఆ లక్ష్మీదేవిని చూడలేను అంటూ తిరుమల పైకి వెళ్ళిన స్వామి ఇప్పుడు ఆ లక్ష్మీదేవినే ఇక్కడికి తీసుకురావాల్సింది అని విన్నవించేటటువంటి స్వామి వరాహస్వామి. వరాహం ఒక రూపం, శ్రీమన్నారాయణ స్వామి ప్రత్యక్ష రూపం ఈ శ్రీనివాసుడు. అనేక అవతారాలలో వరాహస్వామి ఒక అవతారం అయితే శ్రీనివాసుడు స్వామివారే స్వయంగా ప్రత్యక్షంగా అమ్మవారిని అన్వేషిస్తూ తిరుమల కొండ పైన చేరుకున్నాడు. వైకుంఠాన్ని బదలి నడచి 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 వెతుకుతూ వచ్చాడే. కాబట్టి వరాహస్వామి దశ అవతారాల్లో ఒక రూపమైతే ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమే స్వయంగానే. నేను సేవిస్తానా, ఇతడినా నేను సేవించేది అంటూ వరాహస్వామి ప్రశ్నిస్తున్నాడుగా. ఏం ప్రశ్నిస్తున్నాడు? వరాహస్వామి వారికి వచ్చిన వారు శ్రీనివాసుడే అని తెలుస్తుందా? ఒకళ్ళ మాటకు శ్రీనివాసుడి నిజస్వరూపం తెలియవస్తుందా? చూద్దాం. ఇది స్వీకరిస్తే నా భార్యకే కాదు నా పట్ల నాకే అనుమానం కలుగుతుంది. అవును, కట్నమిస్తే అది నాకు కూడా పరువు కాదు, అవమానం. ఈ విధంగా స్వామి వీరితో పాటు కాళింతిని, మిత్రవిందను, భద్ర, సత్య, లక్షణలను పెళ్ళాడాడు. ఈ అష్టభార్యలందరిలోనూ ఏ ఒక్కరినీ కూడా స్వామి తానుగా కోరలేదు. అందరూ ఆయన్నే ప్రేమించి తపించి వరించారు. కలియుగంలో నీవు ఒకలుగా జన్మనందుతావు. ఆయన కళ్యాణం నీ చేతుల మీదుగానే జరుగుతుంది. ఇంక నేనెందుకు? ఇల్లు, తల్లి, సేవకులు అంతా దొరికారు, ఇహ ఇల్లాలే తరువాయి. జాగ్రత్త తల్లి, తథాస్తు దేవతలు వింటారు. తథాస్తు తథాస్తు అంటారు, ఇల్లాలు కూడా జాగ్రత్త. హే బ్రహ్మచారి, మాటలు కట్టిపెట్టు. నా అలక తీర్చే వరకు వారికి అలాంటి ఆలోచన, అవకాశం, అదృష్టం రానే రావు. నీ దీవెనకు ఈసారి తథాస్తు దేవతలు ఏమీ అంటున్నట్టు లేరే. అయ్యో నాయనా, గాయం ఇంకా తగ్గలేదే. అమ్మా, వరాహస్వామి వద్దకు తీసుకుని వెళ్ళరాదు? మంచి మాట చెప్పావు నాయనా, వారి దర్శనం శుభం చేకూరుస్తుంది. నాయనా మెల్లిగా లేమ్మా. పిట్టను ఎవరో కొట్టెలతో కొట్టారు, గాయం తగ్గలేదు. తమ అనుగ్రహం కోసం వచ్చాము. ఎవరితడు? పెద్దలకి వందనం చేసే మర్యాద తెలియని వాడికి నేను పరిచర్య చెయ్యడమా? నాయనా, స్వామివారికి వందనం చెయ్యి. పిన్నలకు వందనం చేస్తే ఆయుక్షీణం, కావాలంటే దీవిస్తాను. గటికుడవే, ఒట్టి ఆతతాయి స్వామి, మన్నించండి. ఏదైనా ఔషధం సెలవియండి. అసలు కొండకు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నా అనుమతి లేకుండా ఎలా రానిచ్చావు? అనుమతి అడగడానికి తీసుకువచ్చాను స్వామి, అనుగ్రహించండి.
ఇతన్ని నా బిడ్డగా భావిస్తున్నాను. ఎవరు ఎవరైనా స్థలం ఊరకనే ఇవ్వను, అడ్డ కట్టాలి. స్వామి, అవును, ఈ కొండ నాది. కొండేమిటి, ఈ భూమంతా నాదే. అలాగే స్వామి. సరే, నువ్వు తూర్పు దిశగా వెళ్లి పసుపు పచ్చని పూలు విరగబూసి ఉన్న మొక్క దగ్గర వేళ్లతో కొద్దిగా తవ్వి మునివేళ్లతో సుతారంగా సుమా, మొరటుతనం పనికిరాదు, చిన్న వేరుముక్క తీసుకురా, వెళ్ళు. నువ్వెక్కడికి? ఆ మొక్కల వైనాలు దేవరహస్యాలు, నువ్వు చూడకూడదు, ఇక్కడే నిలబడు. పరమపురుష, పరాత్పర, సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్, సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. మహాప్రభు, వకులకు మీ విషయం తెలుస్తుందని మొరటుగా మాట్లాడాను, క్షమార్హుణ్ణి. నేను మీ అంశావతారాన్ని, శ్వేతవరాహుణ్ణి. అవును, హిరణ్యాక్ష వధకై నిన్ను పంపాను. జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకు బ్రహ్మమానసపుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు దివ్య ఋషులు త్రిలోక సంచారం చేస్తూ ఒకనాడు వైకుంఠం వచ్చారు. వృద్ధులైన, రూపంచేత ఎల్లప్పుడూ బాలకుల వలె నిర్మలానందులై కనిపించే వారిని జయ విజయులు ఈసడింపుతో చూశారు. మునులు లోపలికి రాకుండా అడ్డగించారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి శాశ్వతంగా స్థిరంగా నివసించేటటువంటి క్షేత్రంలో ఆ స్వామికి అంతఃపురానికి నాలుగు దిక్కులా ఉండేటటువంటి ద్వారాలలో పడమర దిక్కున ఉండేటటువంటి ద్వారపాలకులు జయ విజయులు, తూర్పు దిక్కున ఉండేటటువంటి ద్వారపాలకులు ధాత విధాత, దక్షిణ దిక్కున ఉండేటటువంటి జయ విజయులతో పాటుగా ఉండేటటువంటి ద్వారపాలకులు చండ ప్రచండులు. ఇలాంటి 8 మంది దిక్పాలకులలో పడమర దిక్కున ఉండేటటువంటి జయ విజయులను దాటుకుంటూ సనక సనందనాదులు అనే 4 ఋషులు లోనికి స్వామి దర్శనార్థమై రాబోతుండగా అడ్డుకున్నారు. పడమటి వైపు నుంచి వచ్చేటటువంటి వారు ఎప్పుడూ కూడా పుట్టింటి వారే అవుతారు. ఇంట్లోనికి రావాలి ప్రధాన గుమ్మం ద్వారా బయటి వారు, అత్త ఇంటి వారు, బంధువులు, దూరపు బంధువులు, తెలిసిన వారు, స్నేహితులు మాత్రమే వస్తారు. దిడ్డి గుమ్మం గుండా, పెరటి గుమ్మం గుండా తెలిసిన వారు, ఆత్మీయులు, అమ్మ తరపు చుట్టం వారు వస్తారు అనేది శాస్త్రం చెబుతుంది. శ్రీమద్ రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి వారు లంకానగరంలో ప్రవేశించే సమయంలో పెరటి గుమ్మం ద్వారా ఆయన అమ్మ తరపు చుట్టం సీతాదేవి కోసం వచ్చాడు, ప్రవేశిస్తాడు. ఈ వచ్చేటటువంటి సనకసనాథులను జజ విజయులు వారి వృత్తి ధర్మాన్ని అనుసరించి నిరోధించారు. కానీ వృత్తి ధర్మాన్ని పాటించడంలో ఉపేక్షాభావనలు కొన్ని ఉన్నాయి. ఎవరు వచ్చినా ఆపాలి, ఇది వివేకం లేనటువంటి వారి పని. వచ్చిన వారెవరో తెలుసుకుని సద్బుద్ధితో తమ పనిని పూర్తి చెయ్యాలి, ఇది వివేకం గల వారి పని. మరి వచ్చిన వాళ్ళలో బ్రహ్మమానస పుత్రుడు గొప్ప తపశ్శక్తి సంపన్నులు సనక సనందనాథులు, వారిని నిరోధించారు ఈ జయ విజయులు. ఫలితం రాక్షస జన్మలు అనుభవించాలి అనేటటువంటి శాపం. ఇప్పుడు ఇందాక ఇతపూర్వం చూసిన భాగాలలో కృష్ణుడిగా శిశుపాల దంతపుత్రులను సంపరించిన ఆ స్వామి ఈ కారణంగానే తిరుమల, ఆ కారణంగానే ఆదివరహ స్వామి. మరి ఇప్పుడు ఈ జయ విజయుల గొడవ, రభస సంఘర్షణ ఎలా ఉందో చూద్దాం. వారి అహంకారం చూసి మునులు ఆగ్రహించారు. శ్రీ మహావిష్ణువు ప్రాంగణంలో మీ వంటి అహంకారులు ఉండరాదు. మీరు చీకటి లోకాలకు పోయి రాక్షసులుగా పుట్టండి.
మహర్షులారా, మన్నించండి, మా అజ్ఞానాన్ని క్షమించండి. శరణు శరణు. మా శాపవచనాలకు తిరుగులేదు. మీరు దైవ భక్తులుగా 7 జన్మలు జీవించి స్వామిని పూజించి ఇక్కడకు చేరుకుంటారు, లేదా స్వామికి శత్రువులై ఆయన నిందించి ద్వేషించి 3 జన్మలలో తిరిగి రావచ్చు. 7 జన్మల కాలం స్వామితో ఎడబాటు భరించలేము. దైవ దూషణ చేసి రాక్షసులమై కత్తి దూసినా సరే 3 జన్మల్లో స్వామి సేవకు చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. జయ విజయలు శాపకారణంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. హిరణ్యాక్షుడు కండకావరంతో అందరి మీద కయ్యానికి కాలుదువ్వసాగారు. కొట్టుకని స్వామి, స్వామి, మిమ్మల్ని ఎదిరించే శక్తి నాకు లేదు. మీతో సమానమైన వాడు వరాహస్వామి అక్కడున్నాడు స్వామి. వెళ్ళండి స్వామి, కొట్టకండి స్వామి. కార్యస్య కారణోత్పత్తి. ఓ కారణమైంది, దానికి ఒక కారణం ముందే ఉంటుంది. ఒక కార్యం జరిగింది, దానికి ఒక కారణం తప్పకుండా ఉండే ఉంటుంది. హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు సంహరింపబడాలి. వీళ్ళు దుర్మార్గులు. సంహరించే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తికే అవతారాన్ని ధరించాలి. చిత్రం ఏమిటి అంటే, ఇక్కడ ఒక్కొక్క అవతారాన్ని నియంత్రించే నిమిత్తమై స్వామివారు ఒక్కొక్క రూపాన్ని ధరించాడు. ఈ జయ విజయులే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు. హిరణ్యకశ్యపుని సంహరించే నిమిత్తమై శ్రీవారు నరసింహావతారాన్ని ధరించగా, హిరణ్యాక్ష సంహారం నిమిత్తమై ఆదివరాహ స్వరూపం ధరించవలసి వచ్చింది. మరి ఆ స్వరూపం ఏమిటి? ఎందుకు ఈ విధంగా హిందూ పురాణాలు భారతీయ సనాతన ధర్మం మనమైన ఆధ్యాత్మిక బిందువులు తెలియజేస్తున్నాయి? ఏమిటి అంటే, దైవాన్ని అందరిలో, అన్ని జీవులలో, అన్ని ప్రాణులలో సమదర్శనంగా మనం దర్శించగలగాలి. ఇలా గమనించినట్లయితే మన పురాణాలన్నీ కూడా అన్ని జీవులలో, సమస్త జీవకోటిలో దైవాన్ని దర్శించాలి అనే గొప్ప సందేశాన్ని మనకు తెలియజేస్తాయి. హిరణ్యాక్ష సంహారం నిమిత్తమై శ్రీవారు ఆదివరాహ రూపం ధరించారు. ఆ ఆదివరాహమో భూమండలాన్ని మథించి, సముద్రాన్ని ఛేదించి, సముద్ర జలాలను అల్లకలోలం చేస్తూ చిట్ట చివరకు ఆ రాక్షస సంహారం చేయగలిగింది. ఇది గొప్ప కథ, ఇది గొప్ప కథనం. ఈ ఆదివరాహ స్వామి ఇప్పుడు సాక్షాత్తు వైకుంఠుడే. నడిచి 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 ఇక్కడికి వచ్చాడే, ఆ శ్రీనివాసుడు ఇక్కడ ఉండాలి అనే అభిలాషతో వచ్చాడు అని కనుక్కున్నాడు. మరి ఆయన కనుక్కున్న ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని వచ్చిన ఆ శ్రీనివాసుడి విన్నపాన్ని అంగీకరిస్తాడా? ఒకళ్ళ మాట ఏ కోరికతో శ్రీనివాసుడిని ఇక్కడ తీసుకువచ్చిందో, ఆ గాయానికి మందు వేసి, ఏంటి శ్రీనివాసుడి గాయానికి మందు? పద్మావతితో వివాహమే.
తిరిగి శ్రీదేవి భూదేవి సమేతమైన స్వామివారుగా మలయప్ప స్వామివారుగా ఈ కొండలపైన ఉండి మనల్ని సంరక్షించడమే. అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడా? ముందు నుంచి నాది నేను ఇక్కడ నేను అనే హక్కుతో ఉండేటటువంటి స్వామి ఆదివరాహ స్వామి మరి ఏం చేస్తాడు చూద్దాం. అవతారం ఎత్తిన పని పూర్తయింది. త్రేతాయుగంలో రాముడు రాగానే సెలవు తీసుకున్న పరశురామునిలా నీ అనుమతి కోసం ఇక్కడే వేచి ఉన్నాను. నీవు వెళ్ళనక్కరలేదు, నీవు ఈ తిరుమలకు క్షేత్రపాలకుడిగా ఉంటావు. ధన్యుని స్వామి. కలియుగంలో భూమిని మింగే నరరూప హిరణ్యాక్ష రాక్షసులు ఇంకా వస్తారు. వాళ్ళని అణచిపెట్టి పేదలను బలహీనులను కాపాడాలి. అంతేకాదు, నీవు చేసిన సత్కార్యానికి నీకు నా కానుక. ఈ క్షేత్రంలో నన్ను పూజింపవచ్చే భక్తులందరూ ముందుగా నిన్ను పూజించిన తరువాతనే నా దర్శన ప్రసాదాలు. నేనీ కలియుగంలో ఇక్కడున్నంతకాలం నువ్వు ఇక్కడే పుష్కరుని వద్ద వెలసి ఉంటావు. నా బ్రహ్మోత్సవాల ఆఖరి రోజున అవభృత స్నానం ఇక్కడే జరుగుతుంది. నీ సమక్షంలోనే సుదర్శన చక్ర స్నానం జరుగుతుంది. ధన్యోస్మి. పుష్కరిణి వృత్తాంతం విన మనసైంది స్వామి. ఒకనాడు సరస్వతీదేవి బ్రహ్మకు నమస్కరించి, స్వామి, నాకు నదీ రూపం దాల్చి భూలోకంలో విహరించే మనసైంది. శుభం భూయాత్. అంతేకాక నేను తీర్థములన్నింటిలోనూ ఉత్కృష్టమై ఉండే వరం ప్రసాదించండి. తథాస్తు. సరస్వతీదేవి భూలోకంలో నదిగా విహరించసాగింది. ఒకనాడు పులస్త్య మహర్షి నదీ తీరాన తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. అతడు తనకి పుత్ర సమానుడు కావున సరస్వతీదేవి సేవా సత్కారాలను అందించలేదు. అది నిర్లక్ష్యమని పొరపడ్డ పులస్త్యునికి కోపం వచ్చింది. ఓ సరస్వతి, నీవిక మీదట తీర్థములలో గొప్పదానివి కానేరవు. విష్ణు పాదాల నుంచి జన్మించిన దివిజ గంగ నేలకు దిగి వచ్చి పవిత్ర గంగా అను పేరు పొందుతుంది. తీర్థములన్నింటిలోనూ పావనమైనదిగా ప్రసిద్ధి కెక్కుతుంది. ఓయి, నా ఎందలి మాతృభావాన్నైనా తలంపకపోతివే? తన కోపమే తన శత్రువు. కోపమందినందు వలన వివేకం నశించి తల్లిని అనరాని మాటలన్నావు. రాక్షసునిలా ప్రవర్తించావు కావున నీ వంశంలో విష్ణుద్వేషులు రావణాది రాక్షసులు జన్మిస్తారు. తల్లి, తొందరపడ్డాను. క్షమించు మాతా, క్షమించు. నేను తొందరపడ్డాను, కానీ చింతించకు. కడపటి కుమారునిగా విభీషణ నామకుడు, భగవద్భక్తుడు, సద్వైష్ణవుడు నీకు జన్మిస్తాడు. కల్పాంతం వరకు చిరంజీవి అయి కీర్తి పొందుతాడు. తిరుమల దర్శనం జన్మ జన్మల పాపాలను తొలగించి మోక్షాన్ని అందజేసే సులభమైన మార్గం. స్వామివారిని ఎలా దర్శించుకోవాలి అంటే ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి, ఆదివరాస్వామి వారిని సేవించుకొని, శ్రీవారిని దర్శించుకొని ప్రసాద స్వీకరణంతో తిరుమల దర్శనం పరిసమాప్తమవుతుంది. మనం పునీతులం అవుతాం. ఆ క్షేత్రానికి అధినాథుడు ఆదివరాస్వామి. భూదేవి, ఆదివరాస్వామి ఆ కోరల స్పర్శతో నరకాసురుడు జన్మిస్తే ఆ నరకాసురుడిని కృష్ణ పరమాత్మ సంహరించాడు. ఆదివరాస్వామి ఆపిమట హిరణ్యాక్ష సంహారం కూడా చేసినవాడు ఆయను. ఆయన ఇక్కడ వచ్చి కూర్చున్నాడుగా. అంటే ముందు నుంచి ఉన్నవాడు ఆదివరాస్వామి. ఆయన దర్శనంతో ఆపిమ్మట ఆయన అనుమతితో మాత్రమే ఆ వైకుంఠుడిని మనం దర్శించుకోవాలి. ఆయన ఇక్కడ ఈ కొండపైన వేంచేసి ఉన్నాడు. జయ విజయలో మూడు అవతారాలు ధరించారే, రాక్షస స్వరూపాలు పొందారే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు.
అక్కడ పుట్టినవాడు ఆదివరాస్వామి సంహరించే నిమిత్తమై. ఇలా ఈ అవతార స్వరూపాలలో రావణ కుంభకర్ణులను సంహరించే నిమిత్తమై అక్కడ రాముడిగా పుట్టాడా, రామచంద్రమూర్తిగా పుట్టాడా శ్రీమన్నారాయణమూర్తి. ఇక్కడ విభీషణుడిగా కూడా ఏదైనా చేయబోతున్నాడా రాక్షస స్వరూపాలలో? ఇతడెవరు? ఇతడితో మన కథకు సంబంధం ఏమిటి? తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే నిమిత్తమై చూద్దాం, చూస్తూనే ఉందాం. ప్రధాన కథ వెంకటేశ్వర వైభోగం. అనేక ఉపకథల ద్వారా ఆ వ్యాసుల వారు నిత్య జీవన విధానంలో మనం ఎలా బ్రతకాలో తెలుసుకునే నిమిత్తమే చెప్పే ప్రయత్నమే భక్తి చైతన్యం పురాణ గాథాలరి కార్యక్రమం. ఇతర విశేషాంశాలు తెలుసుకునేందుకై చూద్దాం, వేచి ఉందాం, వచ్చే సంచిక వరకు కాచుకుని ఉందాం. మనదైన కార్యక్రమం ఇది. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణ స్వరూపం ఆయన దివ్యమంగళ విగ్రహం ముందర కూర్చొని కనిపిస్తోంది. అటువంటి ఆ స్వామి ఏమిటి, ఇటువంటి ఈ పసిపిల్ల ఏమిటి, ఈ ప్రేమ కథ ఏమిటి? ఆయన పెళ్లి కూతురు ఎవరో అంటూ ప్రశ్నిస్తున్నాడు బకుల మాటతో.